సిరియా చిన్నారులను కాపాడండి అంటూ ముస్లిం సోదరులతో పాటు అన్ని పార్టీల నాయకులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీం బాయ్, ఎంపీపీ శంకర్ నాయక్ మరియు మత పెద్దలు పాల్గొన్నారు. వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యంతో రెడ్ క్రాస్ ఒక జోక్యంతో అక్కడ ఆపాలి. లేని పక్షంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి మరి టెర్రరిస్టులు అనే ఒక ముద్రను వేసి ఆ టెర్రరిస్టులని పట్టుకోకుండా అమాయకులైనటువంటి ప్రజల మీద పైనుంచి బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ బాంబు దాడులు అనేక మంది చిన్నారులు కాలు చేతులు పోగొట్టుకొని మరి నానా యాతన పడుతున్నటువంటి విషయాన్ని మనం సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ఆ తర్వాత అమెరికా ఇరాక్ పై దాడి చేసిన తర్వాత లెక్క లేని లక్షలలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజల్లారా, భారతదేశ ప్రజల్లారా, భారతదేశ మానవుల్లారా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ముస్లిం సమాజంపై ఒక పథకం ప్రకారం అమెరికా ఇజ్రాయిల్ జరుపుతున్న ఈ దాడుల్లో పథకంగా ఒక భాగం బషరుల్ అసద్ సిరియా అధ్యక్షుడు పాలనకు వ్యతిరేకంగా కొంతమంది గలం విప్పితే ఆ పోరా వాళ్ళకు ప్రభుత్వ వ్యతిరేక పోరాట యోధులకు పోరాడుతున్న వారికి అమెరికా మద్దతుగా నిలవడం, వారికి బషరుల్ అసద్ ఎవరైతే సిరియా అధ్యక్షుడు ఉన్నారో అతనికి అనుకూలంగా రష్యా వారు పోరాటం చేయడం, ఈ ఇద్దరు కలిసి సిరియా మొత్తం దేశాన్ని నాశనం చేసి అమాయకమైన పిల్లలను మహిళలను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. హమారీ కోశిష్ హై కే హమారీ ఆవాజ్ హై కే యే జుల్మ జాదతి కో బంద్ కియా జాయే ఔర్ ముజ్లిమీన్ కే జో అబ్ తక్ హువా బహుత్ జ్యాదా హువా లాఖోం కీ తైదాద్ మే వహాన్ కే లోగ్ మర్ గయే ఔర్ వహాన్ కే దూసరే ఇలాకోం కో మున్తఖిల్ హో గయే. హమారీ ఆవాజ్ హై కే జో అసర్ రుసూఖ్ వాలే ఇదారే హై జో హరకత్ మే ఆయే ఔర్ హరకత్ మే ఆకర్ ఇస్కో రోక్ థామ్ కీ కోశిష్ కరే ఔర్ జో జుల్మ జాదతి హో రహీ హై వో జుల్మ జాదతి కో ఖతమ్ కర్నే కీ కోశిష్.